गाइस मन क्लास मैन्यूर्स एंड फर्टिलाइजर्स क्लास फोर उन्ना कदा मैन्यूर्स क्लास फ्लोर कोई बिट्स चूस्ट गाइस ओके मरी लेट्स चेक टॉपिक गाइस प्रति बिट की नीन 1 मिनट टाइम इतना यह टाइम लाइं की पनी ची बिट्स की आंसर से ट्राई चस्ने को ओके मरी स्टार्ट नीति करी बास्पुरम एरु फार्मूला गाइस चूदा नीट बास्पुरम एरु फार्मूला H2PO4 का चेप्पुकोवच्चु ओके नीट बास्पुरम एरु फार्मूला H2PO4 अनि चेप्पुकोवच्चु अदे विधंगा चूसुकुंटे सिंगल सूपर फास्फेट लो फास्फरस ఎంత శాతం ఉంటుంది కాల్షియం ఎంత పర్సెంట్ ఉంటుంది సల్ఫర్ అనేది ఎంత ఉంటుంది చూద్దాం గైస్ ఓకేనా గైస్ ఫాస్ఫర్ వచ్చేసరికి 16% ఉంటుంది ఓకేనా కాల్షియం వచ్చేసరికి 21% ఉంటుంది ఓకేనా అదే సల్ఫర్ వచ్చేసరికి 12% అనేది ఉంటుంది ఓకేనా ఫాస్ఫరస్ ఎంత 16% కాల్షియం ఎంత 21% సల్ఫర్ ఎంత 12% అనేది ఉంటుంది గైస్ అదే విధంగా చూసుకుందాం సిట్రిక్ ఆమ్లంలో కరిగే బాస్పరం ఎరువు ఏ రూపములో ఉంటుంది సిట్రిక్ ఆమ్లం ఉంది కదా దాంట్లో కరిగే ఎరువు అనేది బాస్పరం అనేది ఏ రూపములో ఉంటుందని అడుగుతున్నారు గెస్ చేయండి ఒక నిమిషం గైస్ చూసుకుందాం సిట్రిక్ ఆమ్లంలో కరిగేటువంటి బాస్పరం ఎరువు అనేది ఏ రూపంలో ఉంటుంది HPO4 2- ఓకేనా HPO4 2- రూపంలో సిట్రిక్ ఆమ్లం అనేది కరిగే బాస్పరం ఈ యొక్క HPO4 2- రూపంలో ఉంటుంది గైస్ అదే విధంగా చూసుకుంటే బేసిక్స్ లాగ్ అంటే బేసిక్స్ లాగ్ లో ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఎంత పర్సెంట్ ఉంటుంది ఓకేనా బేసిక్స్ లాగ్లో ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటున్నారు గెస్ చేయండి గైస్ చూసుకుంటే 16% అనేది ఉంటుంది కరగని ఫాస్ఫరపు ఎరువులో ఫాస్ఫరం కరగని బాస్పరం ఎరువు ఉంది కదా కరగనటువంటి బాస్పరం ఎరువులో బాస్పరం అనేది ఎంత పర్సంటేజ్ లో ఉంటుంది గైస్ కరగని బాస్పరం ఎరువులో బాస్పరం అనేది ఏ రూపంలో ఉంటుంది గైస్ చూసుకుంటే PO4 3-, ఓకేనా PO4 3- రూపములో కరగని బాస్పరం అనేది ఉంటుంది గైస్ ఓకే పర్వత శ్రేణుల్లో పండించే టీ కాఫీ తోటల్లో ఎటువంటి ఎరువు అనేది వేస్తారు పర్వత శ్రేణుల్లో అంటే మహారాష్ట్ర లాంటి పరిసర ప్రాంతాల్లో టీ కాఫీ తోటలు ఎక్కువగా పండిస్తారు కదా అటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ఎరువు అనేది ఎక్కువగా యూస్ చేస్తారు గైస్ రాక్ ఫాస్ఫేట్ ఓకేనా రాక్ ఫాస్ఫేట్ అనేది కాఫీ తోటల్లో టీ కాఫీ తోటల్లో ఎరువుగా వాడతారు అదేవిధంగా చూసుకుంటే అధిక వర్షపాత ప్రాంతాల్లో వాడే బాస్పరం ఎరువు అధికంగా వర్షాలు పడేటటువంటి ప్రాంతాల్లో వాడేటువంటి బాస్పరం ఎరువు ఏంటి గైస్ చూసుకుంటే రాక్ ఫాస్ఫేట్ అంటే అధిక వర్షపాత ప్రాంతాల్లో అంటే ఎక్కువగా అంటే ఇది ఒక రాక్ ఫాస్ఫేట్ అనేది వాటర్లో ఎక్కువ కరగదు అంతగా త్వరగా కరగదు
అందుకే అధిక వర్షపాత ప్రాంతాల్లో వాడే ఫాస్ఫర్ ఎరువు అంటే రాక్ ఫాస్ఫేట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, వర్షపాత ప్రాంతాల్లో వేరే ఎరువులు అయితే కరిగిపోతాయి కాబట్టి రాక్ ఫాస్ఫేట్ని వేస్తారు. ఓకేనా, అదేవిధంగా పొటాష్ ఎరువులో పొటాషు ఏ రూపంలో మొక్క అందుతుంది? చూద్దాం, పొటాషియం ఎరువు అనేది మనం పంటకు వేసినప్పుడు మొక్క ఏ రూపంలో అందుకుంటుంది? గైస్ కే ప్లస్, ఓకేనా, పొటాష్ అనేది కే ప్లస్ రూపంలో మొక్క అందుతుంది. మ్యూరిట్ ఆఫ్ పొటాష్లో పొటాషియం శాతం, ఐ మీన్ ఎంఓపీలో ఓకేనా, ఎంఓపీలో పొటాష్ శాతం ఎంత అని అడుగుతున్నారు. మ్యూరిట్ ఆఫ్ పొటాషియం పొటాషియం క్లోరైడ్ అని కూడా అంటారు గైస్. ఓకే, ఎంఓపీని ఏమంటారు? పొటాషియం క్లోరైడ్ అని కూడా అంటారు. ఆ పొటాషియం క్లోరైడ్లో కానీ ఆ ఎంఓపీలో కానీ పొటాషియం శాతం ఎంత ఉంటుంది? గైస్ 60% అనేది ఉంటుంది. అదేవిధంగా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అంటే పొటాషియం సల్ఫేట్ అంటారు. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎస్ఓపి, పైది ఎంఓపి, కింద ఎస్ఓపి. ఎస్ఓపిలో ఉండేటువంటి పొటాషియం శాతం ఎంత, గంధక శాతం ఎంత? గైస్ గుర్తుపెట్టుకోండి, ఎంఓపిలో అయితే 20, ఎస్ఓపిలో అయితే 50% అనేది పొటాషియం అనేది ఉంటుంది గైస్. ఓకేనా, అదే ఎస్ఓపి వేసుకుంటే మనకి పొటాష్ అనేది 50% ఉంటుంది, గంధకం కూడా ఉంటుంది కొంత పర్సెంట్. ఎంత అంటే గంధకం అనేది 18% అనేది ఉంటుంది. ఓకేనా, ఆ 50%తో పాటు గంధకం అనేది కూడా 18% ఉంటుంది. ఓకే, అదేవిధంగా చూసుకుందాం మనం పొటాషియం నైట్రేట్లో పొటాషియం అనేది ఎంత ఉంటుంది, నత్రజని అనేది ఎంత ఉంటుంది? గైస్ పొటాషియం నైట్రేట్లో పొటాషియం అనేది 39% ఉంటుంది. ఓకేనా, నత్రజని అనేది 14% అని ఉంటుంది. ఓకేనా, 39, 14. ఓకేనా, ఎంఓపి అంటే మ్యూరిట్ ఆఫ్ పొటాషు ఏ పంటలకు వేయరాదు. మనం ఈ బిట్టిన ఛాన్సర్లు మనం డిస్కస్ చేసాం కూడా సాయిల్ సైన్స్లో కూడా, పొగాకు ఆలుగడ్డ పైర్లకి అంటే డిఫరెంట్గా అడిగారు. ఎంఓపి అనేది ఏ పంటలకు వేయకూడదు అనేది ఇక్కడ ఎట్ట అడిగాడు. అంతకుముందు అయితే పొగాకు ఆలుగడ్డ పంటలకు వేయకూడదు ఎరువు అని అడిగాడు. రెండు విధాలు ఎట్టించి ఎట్టు అడిగినా కానీ మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి ఎంఓపి అనేది పొగాకు ఆలుగడ్డ పైర్లకి అసలుకి వేయకూడదు. ఓకేనా గైస్, చూద్దాం మనం. అదేవిధంగా చూసుకుంటే వర్షాభావ పరిస్థితుల్లో పిచికారీ చేయదగిన పొటాషియం ఎరువు, అంటే వర్షాభావ పరిస్థితుల్లో కూడా పిచికారీ చేయవలసిన పొటాషియం ఎరువు ఏమిటి? వర్షాభావ పరిస్థితుల్లో కూడా పిచికారీ చేయదగిన పొటాషియం ఎరువు ఏంటంటే పొటాషియం సల్ఫేట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్, పొటాషియం సల్ఫేట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుందాం, ద్వితీయ పోషక ఎరువులు అంటే రెండు పోషకాలు ఉండేటువంటి ఎరువులు అంటారు, అవి ఏంటివి? ద్వితీయ పోషక ఎరువులు అయితే చూసుకుంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఇవన్నీ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేవి ద్వితీయ పోషక ఎరువులు. ఆమ్ల భూముల్లో ఎటువంటి కలిగిన రసాయనిక ఎరువులను ప్రతి సంవత్సరం వేసుకోవాలి? ఆమ్ల కలిగిన యాసిడ్స్ కలిగిన భూములు ఉంటాయి కదా, ఓకేనా, అటువంటి భూముల్లో ఎటువంటి రసాయనిక ఎరువులను ప్రతి సంవత్సరం కూడా వేసుకుంటే మంచిది అంటున్నారు. ఎస్ అండ్ గైస్,
గైస్ చూసుకుందాం రామల భూమిలో ఎటువంటి ఎరువుల్ని ప్రతి సంవత్సరం వేసుకోవాలంటే కాల్షియం మెగ్నీషియంని వేయాలి గైస్ ఓకేనా ఆమ్ల భూమిలో కాల్షియం మెగ్నీషియంని వేసుకోవాలి ఓకేనా ఓకే అదే విధంగా చూసుకుందాం ఇనుము ధాతు లోపం నివారణ అంటే పంటలో ఫెర్రస్ లోపం అనేది లోపిస్తే ఇనుము ధాతు లోపం అనేది వస్తే ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు అంటే నివారణకి ఏమేమి కలపాలి గెస్సేయండి కొంచెంసేపు గైస్ చూసుకుంటే 20 గ్రాములు అన్నబేది 2 గ్రాములు నిమ్మప్పు ఓకేనా ఈ 20 గ్రాములు అన్నబేది ప్లస్ 2 గ్రామ్స్ నిమ్మప్పు అనేది మనం కలుపుకోవాలి అదేవిధంగా మిశ్రమ ఎరువులకు అడ్డగట్టకుండా ఉండేందుకు మిశ్రమ ఎరువులు ఉంటాయి కదా అంటే అన్నీ కలిపిన ఎరువులు ఉంటాయి కదా అటువంటి ఎరువులకు అడ్డగట్టకుండా ఉండేందుకు డాష్ గల మట్టిని లేదా డాష్ గల వంట పదార్థాలని కలపాలి ఎటువంటి పదార్థాలను కలపాలి ఓకేనా గైస్ మిశ్రమ ఎరువులకు అడ్డగట్టకుండా ఉండాలంటే ఎటువంటి మట్టిని మరియు కొన్ని పదార్థాలను కలపాలి గైస్ చూసుకుందాం మనం తక్కువ స్థూల సాంద్రత గల పాటి మట్టి మరియు సిలికా ఓకేనా మిశ్రమ ఎరువులు గడ్డగట్టకుండా ఉండాలంటే తక్కువ స్థూల సాంద్రత కలిగిన మట్టి మరియు సిలికా వంటి పదార్థాలు కలపాలి గైస్ ఓకేనా మిశ్రమ ఎరువులు ముద్ద కాకుండా ఉండడానికి ఓకేనా మిశ్రమ ఎరువులు గడ్డగట్టకుండా ఉండడానికి తక్కువ సోల్ సాంద్రత గల మట్టి ప్లస్ సిలికా అని వాడాలి అదేవిధంగా మిశ్రమ ఎరువులు ముద్దగా కాకుండా ఉండడానికి ఏం కలపాలి చూద్దాం గైస్ కోకో చిప్పలు మరియు మొక్కజొన్న కండలు నీళ్ళ పొడులను వీటిని కలిపినట్టయితే మిశ్రమ ఎరువులు అంటే ముద్దగా ఉండకుండా ఉంటాయి సంకీర్ణ ఎరువులు డాష్ రకాలు గైస్ సంకీర్ణ రసాయనిక ఎరువులు 2 రకాలు 3 రకాలు సంకీర్ణ రకాలు కూడా 3 రకాలు అని చెప్పుకోవచ్చు సంకీర్ణ ఎరువులు కూడా 3 రకాలుగా చెప్పవచ్చు సంకీర్ణ ఎరువులకు ఉదాహరణ ఏంటి అని చూసుకున్నాం అమ్మోనియం ఫాస్ఫేట్ న్యూట్రియంట్ ఫాస్ఫేట్ ఎన్పికే ఓకేనా ఎన్పికే ప్లస్ నైట్రో ఫాస్ఫేట్ ఒకటి అమ్మోనియం ఫాస్ఫేట్ ఈ 3 కూడా సంకీర్ణ ఎరువులకు ఉదాహరణ కొన్ని పంటలలో నత్రజని కంటే భాస్వరం అధికంగా కావాల్సి వస్తుంది అప్పుడు డాష్ ఎరువు బాగా పనిచేస్తుంది ఎటువంటి ఎరువు అనేది బాగా పనిచేస్తుంది కొన్ని పంటలు నత్రజని కంటే భాస్వరం అధికంగా కావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తుంది ఓకేనా అలాంటి పరిస్థితులు అప్పుడు ఎరువు బాగా పనిచేస్తుంది ఓకే ఎరువు బాగా పనిచేస్తుంది అంటున్నాడు వయసు గెస్ చేయండి డిఏపి గైస్ కొన్ని పంటలు నత్రజని కంటే భాస్వరం అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో మనం డిఏపి కానీ ఎరువు వేస్తే బాగా పనిచేస్తుంది ఓకేనా అదేవిధంగా చూద్దాం మనం గైస్ జిప్సం ఫార్ములా చూసుకుందాం మనం ఇక్కడ కొన్ని ఫార్ములాస్ శాస్త్రనామాలు ఇక్కడ ఉన్నాయి ఆ యొక్క శాస్త్రనామాలు ఫార్ములాస్ మనం చూసుకుందాం ఓకేనా జిప్సం ఫార్ములా చూసుకుంటే గెస్ చేయండి CaSO4 2H2O ఓకేనా CaSO4 2H2O అనేది జిప్సం యొక్క ఫార్ములా ఓకే డోల్మైట్ ఫార్ములా గైస్ డోల్మైట్ ఫార్ములా ఏంటి
డోలమెట్ ఫార్ములా చూసుకుంటే మనం CaCO3 MgCO3 ఓకేనా CaCO3 MgCO3 ఈ రెండు కూడా డోలమెట్ ఫార్ములా చెప్పుకోవచ్చు రాక్ ఫాస్ఫేట్కి మరో పేరు గైస్ రాక్ ఫాస్ఫేట్ని మనం సాధారణంగా ఏ పేరుతో పిలుస్తాం మరో పేరుతోటి గైస్ చూసుకుంటే శిలా ఫాస్ఫేట్ అని పిలవచ్చు రాక్ ఫాస్ఫేట్ని శిలా ఫాస్ఫేట్ అని అంటారు ఓకే అదేవిధంగా చూసుకుందాం గైస్ మనం జనుము శాస్త్రీయ నామం ఏమిటి జనుము ఉంది కదా ఎత్తరటి పేరు ఒక జనుము శాస్త్రీయ నామం ఏంటి గైస్ జనుము శాస్త్రీయ నామం వచ్చేసరికి క్రాటోలేరియా జెన్సియా ఓకేనా క్రాటోలేరియా జెన్సియా అని అంటారు జనుము యొక్క శాస్త్రీయనామాన్ని అదేవిధంగా చూసుకుంటే జీలుగు శాస్త్రీయనామం ఏంటి జీలుగు యొక్క శాస్త్రీయనామం గైస్ జీలుగు శాస్త్రీయనామం చూసుకుందాం మనం సెస్బేనియా ఆక్యులేటా ఓకేనా సెస్బేనియా ఆక్యులేటా అంటారు ఓకేనా జీరో యొక్క శాస్త్రనామం ఏంటి సెస్బేనియా ఆక్యులేటా అంటారు అదేవిధంగా సీమ జీవులుగా శాస్త్రీయనామం ఏమిటి సీమ జీవుల యొక్క శాస్త్రనామం సెస్బేనియా ప్రెసియోసా ఓకేనా జీలుగు శాస్త్రనామము సెస్బేనియా ఆక్యులేటా అదే సీమ జీలుగు అయితే సెస్బేనియా స్పెసియోసా అనేది శాస్త్రనామం చెప్పుకోవచ్చు అదేవిధంగా పిల్లి పెసర శాస్త్రీయనామం ఏమిటి గైస్ చూసుకుంటే ఫెసియోలస్ ట్రైలోబస్ ఓకేనా ఫెసియోసస్ ట్రైలోబస్ అని పిల్లి పెసర శాస్త్రనామం చెప్పుకోవచ్చు గైస్ గైస్ అదేవిధంగా నీలి శాస్త్రీయనామము మనకి పిల్లి పెసర శాస్త్రనామం చూసుకున్నాం కదా ఫెసియోలస్ ట్రైలోబస్ అని అదేవిధంగా నీలి శాస్త్రీయనామం ఇండిగోఫెరా టిక్టోరియా ఓకేనా నీలి శాస్త్రీయనామం ఏమిటి ఇండిగోఫెరా టిక్టోరియా ఓకేనా అదేవిధంగా అడవి నీలి శాస్త్రీయనామం ఏమంటారు అడవి నీలి శాస్త్రీయనామం టెప్రోసియా పర్ప్యూరా ఓకేనా పర్ప్యూరా అంటారు ఓకేనా గైస్ టెప్రోసియా పర్ప్యూరా అంటారు అదేవిధంగా ఇనుపు ధాతు లోపం నివారణ అన్నభేదితో సహా అంటే సహా కలిపి వాడేది ఏంటి అన్నభేదితో పాటు ఏం వాడతాం మనం చెప్పుకున్నాం కదా పైన ఓకేనా గైస్ నిమ్ముప్పు అనేది ఎక్కువగా వాడుతుంటాము అదేవిధంగా చూద్దాము ఇప్పుడు బెర్సిమ్ పంటకు ఎటువంటి రైజోమ్ వల్ల నత్రజని సరీకరణ జరుగుతుంది బెర్సిమ్ పంటకు ఎటువంటి రైజోమ్ వల్ల నత్రజని సరీకరణ జరుగుతుందంటే రైజోబియం మెలినాటి ఓకేనా మెలిలాటి రైజోబియం మెలినాటి అనేది బెర్సిమ్ పంటలో ఈ యొక్క రైజోబియం మెలినాటి వలన నత్రజని సరీకరణ జరుగుతుంది అదేవిధంగా పిల్లి పెసర పంటకు ఎటువంటి రైజోబియం వల్ల నత్రజని సరీకరణ జరుగుతుంది పిల్లి పెసరలో రైజోబియం ట్రైఫోలియం ఓకేనా అదేవిధంగా చూసుకుంటే గైస్
మినుము పంటకు ఎటువంటి రైజోబియం వల్ల నత్రజని స్థిరీకరణ జరుగుతుంది? ఒకనా చూసుకుందాం మనం. రైజోబియం పాసియోలి, ఓకేనా, మినుము పంటకి రైజోబియం పాసియోలి అనేటువంటి రైజోబియం వల్ల నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. సోయిచుకుడు పంటకు ఎటువంటి రైజోబియం వల్ల ఒక నత్రజని స్థిరీకరణ జరుగుతుంది? రైజోబియం జపానికం, ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా అడిగితే మ్యాక్సిమం ఇదే అడుగుతాడు, సోయిచుకుడు పంటకు అనుమైనటువంటి రైజోబియం అనేది అడుగుతున్నాడు, రైజోబియం జపానికం. ఓకే, చూద్దాం. అదేవిధంగా అలసంద పంటకు ఎటువంటి నత్రజని అనేది వాడతారు? అలసంద పంటకు ఎటువంటి రైజోబియం అంటే చూద్దాము. అలసంద పంటకు ఎటువంటి రైజోబియం ఇవ్వాలంటే రైజోబియం జాతులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రకృతిలో ఉండే పోషకాలను సూక్ష్మజీవుల ద్వారా మొక్కలకు అందించే సేంద్రియ తయారీలను ఏమంటారు? ప్రకృతిలో ఉండే పోషక పదార్థాలను అంటే పోషకాలను సూక్ష్మజీవుల ద్వారా మొక్కలకు అందించే సేంద్రియ తయారీలను ఏమంటారు? బస్ మనం చూసుకుందాం ఇక్కడ. ఓకేనా, జీవన ఎరువులని సాధారణంగా అంటుంటారు గైస్. ఓకేనా, ప్రకృతిలో ఉండేటువంటి పోషకాలను సూక్ష్మజీవుల ద్వారా మొక్కలకు అందిస్తాయి. వాటిని ఏమంటారంటే జీవన ఎరువులుగా మనం చెప్పుకుంటాం సాధారణంగా. అదేవిధంగా చూసుకుంటే గాలిలో ఉండే నత్రజనిని యూరియాలో ఉండే నత్రజని కంటే 50% ఎక్కువ. గాలిలో ఉండేటువంటి గాలిలో ఉంటుంది కొంత నత్రజని అనేది, గాలిలో ఉండే నత్రజని కంటే యూరియాలో ఉండే గాలిలో, ఓకే, ఐ మీన్ గైస్ మనం చూసుకుంటే గాలిలో ఉండే నత్రజని అనేది యూరియాలో ఉండే నత్రజని కంటే 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అడిగారు. మనం చూద్దాము. 1.5 రెట్లు అనేది ఎక్కువగా ఉంటుంది. గాలిలో ఉంటుంది కదా నత్రజని, ఆ యొక్క నత్రజని అనేది మనం పంటకు వేసేటువంటి అంటే యూరియా కంటే, యూరియాలో ఉండే నత్రజని కంటే 1/2 అంటే 1.5 రెట్లు అనేది ఎక్కువగా ఉంటుంది గైస్. ఓకేనా, అదేవిధంగా మరికొన్ని బిట్స్ చూసుకుందాం గైస్. అదేవిధంగా మరొక బిట్ చూసుకుందాం మనం. వాయు రూపంలో ఉన్న నత్రజని సూక్ష్మజీవులలో ఉన్నటువంటి ఏ ఎంజైమ్ ద్వారా క్షయకరణం చెంది అమ్మోనియాగా మారుతుంది? గైస్ చూద్దాము. ఓకేనా, ఆలోచించండి గైస్. ఆ బిట్కి ఆన్సర్ చూసుకుంటే మనం సూక్ష్మజీవుల్లో ఉన్నటువంటి నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ ద్వారా, ఓకేనా, క్షయకరణం చెంది అమ్మోనియాగా మారుతుంది అనమాట, ఓకే, నత్రజని అనేది. ఓకేనా, అదేవిధంగా చూసుకుందాం గైస్ మనం జిప్సం యొక్క ఫార్ములా ఏంటి? మనం అంతకుముందు చూసుకున్నాం కదా, ఓకేనా, అంతకుముందు చూసుకున్నట్టు CaSO4, ఓకేనా, జిప్సం ఫార్ములా CaSO4 2H2O. ఓకేనా గైస్, అదేవిధంగా చూసుకుందాం మనం. ఇంకో బిట్ చూసుకుంటే గృహ అవసరాల అవసరాలకు కావాల్సిన 2 గణపు మీటర్ల గోబర్ గ్యాస్ తయారీకి కనీసం 8 కిలోల పేడ అనేది సిద్ధంగా ఉండాలి? గ్యాస్ మనం ఏమనుకున్నాము, మన వంట గ్యాస్కి అంటే ఒక ఇంటికి సరిపడా గ్యాస్ ఉత్పత్తి చేసుకోవడానికి 2 గణపు మీటర్ల గోబర్ గ్యాస్ అయితే సరిపోతుందని చూసుకున్నాం కదా, ఓకేనా. అలాగే ఆ యొక్క 2 గణపు మీటర్ల గోబర్ గ్యాస్ తయారు చేయడానికి 8 కిలోల పేడ కావాలని మనం అడుగుతున్నాం ప్రశ్న, ఓకేనా గ్యాస్, గెస్ చేయండి మీరు ఒకసారి. గైస్ చూసుకుంటే మనకి 50 కేజీలు, ఓకేనా, ఈ యొక్క 50 కేజీల పేడతో, 50 కేజీల పేడ కానీ మన దగ్గర ఉన్నట్లయితే మనం మన హౌస్కి కావాల్సినటువంటి గోబర్ గ్యాస్ మనం తయారు చేసుకోవచ్చు 2 గణపు మీటర్ల స్థలంలో. ఓకే, అదేవిధంగా వానపాములు సేంద్రియ పదార్థంతో మిళితమై మట్టిని ఆహారంగా తీసుకొని విసర్జన చేసే పదార్థాన్ని ఏమంటారు? గైస్ చెప్పండి, తెలిసిందే కదా ఇది మనకి, వర్మీ కంపోస్ట్ అంటారు గైస్. ఓకే, అదేవిధంగా చూసుకుందాం మనం. 1 టన్ను వ్యర్థ పదార్థాల నుండి 8 కిలోల వర్మీ కంపోస్ట్ని తయారు చేయవచ్చు, తెలిసిందే మనకి, ఓకేనా. లాస్ట్ టైం కూడా అడిగాను 8 కిలోలు 600 నుంచి 700 కేజీలు గైస్. అదేవిధంగా చెట్ల ఆకులను వేరే ప్రాంతం నుండి తీసుకొని వచ్చి నేలపై పరిచి కలిగి దున్నే ప్రక్రియను ఏమంటారు? గైస్ హరిత హాక్ ఎరువులు అంటారు గైస్. ఓకే,
నత్రజని అంటారు కదా. నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు మరియు ఇతర పోషకాలు అంగీక భాగమైనటువంటి అంగీక భాగాలు కలిగి ఉండి రూపాంతరం చేయబడిన రసాయనిక పదార్థాలను ఏమంటారు? గైస్, ఎన్పికే, నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు మరియు ఇతర పోషకాలను అంగీక భాగాలుగా కలిగి ఉండి రూపాంతరం చేయబడిన రసాయన పదార్థాలను ఏమంటారు? రసాయనిక ఎరువులు అంటారు. ఓకేనా? రసాయనిక ఎరువులు అంటారు. ఏ రూపంలో ఉన్న సూక్ష్మ పోషకాలను సేంద్రియ పదార్థంలో పదార్థించే రింగ్ ఆకారంలో బంధించబడి ఉంటుంది. ఓకే, మనం చెప్పాను కదా. ఓకేనా, మనం చెప్పాను కదా. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనం ఏ రూపంలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు సేంద్రియ పదార్థంచే రింగు ఆకారంలో బంధించబడి ఉంటాయి. ప్లస్ మనం చెప్పాను ఈ బిట్టు, ఒకసారి ఆలోచించండి. గాయస్, చూసుకుంటే చిలేటు, ఓకేనా, చిలేటు రూపంలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలను సేంద్రియ పదార్థం చే రింగు ఆకారంలో బంధించబడి ఉంటాయి గాయస్. అదే, ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే మనం ప్రకృతిలో ఉండే పోషకాలను సూక్ష్మజీవుల ద్వారా మొక్కలకు అందించేటటువంటి సేంద్రియ తయారీలు ఏమంటారు? గాయస్, ప్రకృతిలో ఉండేటువంటి పోషకాలు మొత్తాన్ని కూడా మొక్కలకు అందించేలా చేసేటటువంటి సేంద్రియ పదార్థాలను ఏమంటారంటే జీవన ఎరువులుగా చెప్పుకోవచ్చు గాయస్. ఓకేనా? ఓకే, మరి ఈరోజు మన క్లాసులో ఇంపార్టెంట్ బిట్స్ని చూసుకున్నాం. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? 10 మందికి ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి గాయస్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ ఇన్, బై బై నౌ.